ఆ మూడు జిల్లాలు స్వీప్ అట. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి 20 రోజులు గడుస్తున్నా ఎవరి అంచనాలు వారిపై వినిపిస్తున్నాయి. అయితే అంతర్గత సర్వేలు, వివిధ సంస్థలు చేసిన సర్వేలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వాటిని విడుదల చేయకపోయినప్పటికీ కొన్ని సంస్థలు తమ సర్వేల వివరాలను పార్టీలకు అందజేస్తున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. జనసేన పోటీ చేయడంతో త్రిముఖ పోటీ అనుకున్నప్పటికీ అనేక చోట్ల వైసీపీ టీడీపీల మధ్యనే పోరు సాగిందని చెప్పాలి. అయితే మూడు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని వైసీపీ తనకు అందిన సర్వేల ప్రకారం ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆ సర్వే సంస్థ తేల్చిందట. ప్రధానంగా ఈ మూడు జిల్లాల్లోనే 32 సీట్లు వైసీపీ పరం అవుతాయని ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. ఇందులో కడప జిల్లా ఒకటి. ఇది వైసీపీ అధినేత సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఉన్న 10 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళతాయని ఆ సర్వే సంస్థ వెల్లడించిందట. జమ్మల మడుగులో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి ఏకమైనప్పటికీ ఆ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేస్తుందన్నది ఆ పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం. ఇందుకు ప్రధాన కారణం జగన్ సొంత జిల్లా కావడం. ఈసారి ఎలాగైనా జగన్ సీఎం కావాలని బలంగా కోరుకోవడమే క్లీన్ స్వీప్కు కారణమంటున్నారు. కడప జిల్లాతో పాటు మరో జిల్లాలో కూడా క్లీన్ స్వీప్ జరుగుతుందని సర్వేలు తేల్చాయట. నెల్లూరు జిల్లాలో ఒక్క స్థానము ఈసారి టీడీపీ గెలుచుకునే ఛాన్స్ లేదంటున్నారు. మొత్తం 10 స్థానాలు గల నెల్లూరు జిల్లాలో అన్నింటినీ వైసీపీ గెలుచుకుంటుందని ఒక ప్రైవేటు సంస్థ తెలిపిందంటున్నారు. నెల్లూరు జిల్లాలో తొలి నుంచి వైసీపీకి పట్టుబడడంతో ఈ సర్వేపై వైసీపీ నేతలు కూడా నమ్మకంతో ఉన్నారు. వైసీపీ క్లీన్ స్వీప్ చేసే మరో జిల్లా ప్రకాశం అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం 12 శాసనసభ నియోజకవర్గాలు ఉన్న ప్రకాశం జిల్లాలోనూ అదే పరిస్థితి ఉందంటున్నారు. కానీ అద్దంకి వంటి నియోజకవర్గంలో వైసీపీ గెలిచిందంటే రాష్ట్రమంతటా కూడా వైసీపీ గాలులు బలంగా వీచినట్లేనన్నది వైసీపీ నేతల అభిప్రాయం. ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేయకపోయినా తెలుగుదేశం పార్టీకి 1 లేదా 2 స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందంటున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం వైసీపీ సర్వేల పేరిట మైండ్ గేమ్ ఆడుతుందని, ఆ పార్టీ ఏ జిల్లాలోనూ క్లీన్ స్వీప్ చేసే అవకాశం లేదని అంటున్నారు. మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని బలంగా చెబుతున్నారు. మరి వైసీపీ ఈ మూడు జిల్లాల్లో ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది 23వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.